Hello friends, I'm Hari Prasad, Vidyut Technologies. Normally, I'm going to be in the initial startup of the 33kV 11kV panels. So, I'm going to make this video. I'm going to be in the initial ACDC supplies, next to the checkup, normal function, and individual. First, I'm going to panel. Actually, ఇప్పుడు మీరు చూస్తుంది మల్టిపుల్ ప్యానెల్ బోర్డ్ 33 kV అవుట్డోర్ కియోస్ టైప్ ఇనిషియల్ స్టార్టప్ లో మీరు చెకింగ్ చేసుకోవడం అంటే ఇది బ్రేకర్ ఛాంబర్ మధ్యలో కనిపిస్తుంది అండ్ కింద స్పేర్ బ్రేకర్ కింద స్పేర్ లో ఉంటుంది దాదేం యూస్ చేయమను పైన వచ్చేసి ఎల్వి ఛాంబర్ ఇది ఇండివిడ్యువల్ ఛాంబర్ వైస్ ఉంటుంది దేనికి కంపార్ట్మెంటల్ వైస్ అండ్ breaker compartment open chesthe idi normal ga complete breaker specification anta ikkada untu chudochu idi 1250 amp current rated and 36 kV maximum voltage level and 50 Hz and insulation level and short circuit current breaker current and complete idi short circuit current duration anni individual ga ikkada note chesukoni undi chudochu Next to closing coil supply and opening coil supply అనేది కూడా ఏముంది అనేది ఇక్కడే చూడొచ్చు ఇది నార్మల్ గా closing coil supply and opening coil supply అనేది ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒక్కొక్క సైడ్ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటది ఒక్కొక్క దానిలో 24 ఉండొచ్చు అండ్ ఒక్కొక్క దానిలో 220 ఉండొచ్చు ఒక్కొక్క దానిలో 48 ఉండొచ్చు 30 ఉండొచ్చు ఇప్పుడు పార్టిక్యులర్ ఈ బ్రేకర్ వచ్చేసి 110 తో యూస్ చేస్తాం మనం ఓకే దాని తర్వాత మెకానికల్ కౌంటర్ అంటే ఎన్ని ఆపరేషన్స్ అవుతుంది ఈ బ్రేకర్ అనేది ఇక్కడ మెకానికల్ కౌంటర్ త్రూ చెక్ చేసుకోవచ్చు నార్మల్ గా ఈ బ్రేకర్ 1000 టు 1500 ఆపరేషన్స్ వరకు డ్యూరబిలిటీ ఉంటుంది ఈ పార్టిక్యులర్ VD4 మోడల్ బ్రేకర్ లో మనం రెగ్యులర్ ABB మోడల్ బ్రేకర్ యూస్ చేస్తాం ఇది మాన్యువల్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ బ్రేకర్ ఆన్ ఆఫ్ అవడానికి ఈ గ్రీన్ కలర్ లో ఉంది ఆన్ బటన్ అండ్ రెడ్ కలర్ లో ఉంది ఆఫ్ బటన్ ఇది స్ప్రింగ్ ఛార్జ్ ఇండికేషన్ మామూలుగా స్ప్రింగ్ ఛార్జ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా అనే ఇండికేషన్ ఇక్కడ వస్తుంది అండ్ బ్రేకర్ ఆన్ ఆఫ్ ఇండికేషన్ ఇక్కడ ఉంది ప్రెజెంట్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఆఫ్ ఇండికేషన్ చూపిస్తుంది ఇది మెకానికల్ స్ప్రింగ్ ఛార్జింగ్ హ్యాండిల్ మామూలుగా ఇది 8 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ ఛార్జ్ చేస్తే స్ప్రింగ్ ఛార్జ్ అయిపోతుంది స్ప్రింగ్ ఛార్జింగ్ కూడా ఇక్కడ చూడొచ్చు ఛార్జ్ అయిపోయింది ఇంతకుముందు అది ఛార్జ్ లేనిది అండ్ ఇప్పుడు ఛార్జ్ అయింది మీకు క్లియర్గా ఇండికేషన్ చూడొచ్చు ఇప్పుడు మెకానికల్ ఆన్ ఆఫ్ కూడా చూసుకోవచ్చు బ్రేకర్ ఆన్ అయింది అండ్ ఆఫ్ అయింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్ప్రింగ్ ఛార్జింగ్ పోయింది సో అండ్ ఇంతకుముందు నా మెకానికల్ కౌంటర్ కూడా 14 నుంచి 15కి వచ్చింది ఇది క్లియర్గా ఇండికేట్ చేస్తూ చూడొచ్చు ఇది కంప్లీట్ మెకానికల్ అండ్ మాన్యువల్ ఆపరేషన్ అండ్ మేజర్గా మీరు ఈ ఇక్కడ నాకు ఎలక్ట్రికల్ ఎల్వి నుంచి ఇది కంట్రోల్ అవ్వకపోతుంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈ ప్లగ్ కంప్లీట్ ఈ ప్లగ్ పెట్టి ఉంటేనే ఎలక్ట్రికల్తో దీనికి ఇంటర్లింక్ అవుతుంది అండ్ కమ్యూనికేట్ అవుతుంది సో ఈ ప్లగ్ ఒకటి చెక్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తుంది దీని తర్వాత పైన ఎల్వి ఛాంబర్కి వెళ్ళి చెక్ చేయొచ్చు ఈ బ్రేకర్ ఛాంబర్ క్లోజ్ చేసిన తర్వాత పైనకి వస్తే ఈ ఎల్వి ఛాంబర్ డోర్ ఇలా క్లోజ్లో ఉంటుంది ఫస్ట్ ఈ నాబ్స్ ఓపెన్ చేసేసి దీనిలో చూసిన తర్వాత ఇలా ఉంటుంది నార్మల్గా ఇది ఆల్రెడీ నేను ఏసీ సప్లై కనెక్ట్ చేసి పెట్టాను సో ఇక్కడ H1 H2 అనే కనెక్షన్స్ ఉంటాయి టర్మినల్స్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు H1 H2 ఈ H1 H2 అనేది ఏసీ సప్లై దీని కింద మీకు ఆల్రెడీ 230 వోల్ట్స్ ఏసీ సప్లై అనే నేమ్ ప్లేట్ ఉంటుంది సో ఇక్కడ H1 H2 అనేది కంప్లీట్ ఏసీ సప్లై మీరు ఎక్స్టర్నల్ సప్లై తీసుకొచ్చిన కేబుల్ దీనికి ఈ రెండింటికి కనెక్ట్ చేసేస్తే ఏసీ సప్లై ప్యానల్లోకి వచ్చేస్తుంది బేసిక్గా ప్యానల్లో ఏసీ సప్లై అండ్ డిసి సప్లై ఏది ఉండదు సో అది మనం ఎక్స్టర్నల్గా ప్రొవైడ్ చేయాలి ఇంకేస్ డిసి సప్లై కోసం అయితే పవర్ ప్యాక్ ఇవ్వచ్చు ఆ పవర్ ప్యాక్ ఇస్తే దాని కనెక్షన్స్ J1 J2 అని ఉంటుంది అండ్ దానికి కూడా పర్టికులర్గా ఇక్కడ డిసి సప్లై సోర్స్ అనేది నేమ్ ప్లేటే ఉంటుంది అండ్ దానికి టర్మినల్స్ ఉంటాయి సో దాని నుంచి అన్ని ప్యానల్స్కి లూప్ అయిపోతాయి ఎన్ని ప్యానల్స్ ఉంటాయి అన్ని మల్టిపుల్ ప్యానల్స్లో
ఇన్కేస్ లేని సింగిల్ ప్యానలే అయితే J1J2 దానికి డిసి సప్లైకి సపరేట్ ఉంటుంది, అండ్ H1H2 ఏసీ సప్లైకి సపరేట్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఏసీ సప్లై నుంచి 230 వోల్ట్స్ ఏసీ సప్లై ఎక్కడైతే అప్లికేబుల్ ఉందో అన్నిటికీ ఇది ఇంటర్నల్ లూప్ అయిపోయి ఉంటుంది. సో మనం మేజర్గా దీంట్లో యూజ్ చేసేది మోటార్ సర్క్యూట్కి, అండ్ దీని నుంచి ఇన్న వెళ్ళే పవర్ ప్యాక్ వెళ్ళే సప్లై కూడా 230 వోల్ట్స్ ఏసీ సప్లై ఉంటుంది. కాబట్టి మీకు ఫస్ట్ ఈ మోటార్ సర్క్యూట్ ఇవన్నీ ఆన్ చేయాలి. ఆన్ చేస్తేనే మీకు సప్లై వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ సప్లై ఇన్ కేస్ మోటార్ సప్లై ఈ ఇండికేషన్ సర్క్యూట్ మోటార్ సర్క్యూట్ ఇవన్నీ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. పర్టికులర్గా హీటర్ సర్క్యూట్ ఇది కూడా 230 వోల్ట్స్ ఏసీ సప్లైతోనే ఆన్ అవుతుంది. సో అందుకని ఆఫ్ చేశాను. ఇప్పుడు సైట్ కండిషన్స్లో ఇది ఆన్లో ఉండొచ్చు, ఆర్ వెదర్ కానీ సన్ రైనీ సీజన్లో కానీ కొంచెం అదొస్తే మాయిశ్చర్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటే, వెదర్ కండిషన్స్ ఉంటే ఇది ఆన్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఇది ఆఫ్లో పెట్టాను. దీని తర్వాత మనకి డీసీ సోర్స్ కావాలి. సో డీసీ సోర్స్ ఎక్కడి నుంచి వెళ్తుందంటే ఇంటర్నల్ దీంట్లో పవర్ ప్యాక్ ఉంది. సో ఈ ఏసీ సప్లై కింది పవర్ ప్యాక్ దగ్గరికి లూప్ అవుతుంది. సో ఆ పవర్ ప్యాక్ మీకు చూపిస్తాను. ఇది పవర్ ప్యాక్. సో పవర్ ప్యాక్ దీనిలో ప్రజెంట్ ఛార్జర్ ఆన్లో ఉంది, అండ్ నేను ఏసీ సప్లై ఇచ్చాను ఆల్రెడీ అక్కడ పైన. సో దీనికి పవర్ సప్లై వచ్చింది, అవుట్పుట్ స్విచ్ ఆఫ్లో ఉంది. మనం ఆన్ చేద్దాం. చూడొచ్చు క్లియర్గా స్విచ్ ఆఫ్లో ఉంది. ఆన్ చేస్తున్నాం. సో సప్లై ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఛార్జర్ ఆన్ అయిపోయింది అండ్ అవుట్పుట్ ఆన్ అయిపోయింది. ఇన్ కేస్ ఏదైనా డీసీ ఓవర్లోడ్ అయినప్పుడు అది ట్రిప్ అయిపోయి ఇక్కడ ఓవర్లోడ్ అనేది చూపిస్తుంది, అండ్ బ్యాటరీ ఆపరేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా దీని మీద చూసుకోవచ్చు. అండ్ మనం దీన్ని అలాన్ మేక్ యూజ్ చేస్తున్నాం పవర్ ప్యాక్. మినిమం 15 మినిట్స్ పవర్ బ్యాకప్ ఇస్తుంది ఇది. అండ్ ఈ పవర్ బ్యాక్లో ఇన్బిల్ట్ స్పేర్ ఫ్యూజెస్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇన్ కేస్ డీసీ సోర్స్ ఆన్ అవ్వనప్పుడు రానప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్యూజ్ కనుక పోతే దీనిలో ఉన్న స్పేర్ ఫ్యూజ్ తీసుకొని వేసుకోవచ్చు. ఇదేమో ఫ్యూజ్ ప్రొవిజన్ కంప్లీట్గా మీకు ఇక్కడ ఫ్యూజ్ 3 ఆంప్స్ ఫ్యూజ్ అనేది క్లియర్గా రాసిపెట్టింది, అది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో స్పేర్ ఫ్యూజ్ ఉంటాయి. ఇన్ కేస్ ఈ ఫ్యూజ్ కనుక పోయేది ఉంటే దీంట్లో తీసి దానిలో ఫ్యూజ్ వేసుకోవచ్చు. సో పవర్ ప్యాక్ ఆన్ అయిపోయింది కాబట్టి డీసీ సప్లై ఇప్పుడు యాక్టివ్లో ఉంది. సో ఇప్పుడు ఎల్వి దగ్గరికి వెళ్దాం. ఇది కంప్లీట్ ఎల్వి డోర్. ఇప్పుడు దీంట్లో మనం యూజ్ చేసేది ఇది ఇన్కమర్ ప్యానల్ కాబట్టి దీంట్లో ఓన్లీ ఫీడర్ ప్రొటెక్షన్ రిలీసే ఉంటాయి. సో బేసిక్గా ఇది వచ్చేసేది మనం సిఎండిఎస్ రిలీస్ యూజ్ చేసాం. ఇది దేవగణ వైర్ రిలే. మనం వాడింది ఐఆర్ఐ ప్రో V4 మోడల్. దీని పక్కనే ఉంది మాస్టర్ రిలే. సో ఇది G1 వోల్ట్ దానికి మనం ఇచ్చాము కాబట్టి ఆ ఇన్పుట్స్ అనేది సిటీస్ నుంచి తీసుకుంటుంది. సో ఓవర్ కరెంట్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ ఏదైనా ఈ రిలేనే డిటెక్ట్ చేసి మనకి బ్రేకర్ని ట్రిప్ చేస్తుంది. సో దీని ట్రిప్పింగ్ ఫంక్షన్ అనేది మాస్టర్ రిలే. సో ఇది కంప్లీట్ ట్రిప్పింగ్ హోల్డ్కి ట్రిప్పింగ్ కమాండ్ ఇచ్చే ఫీచర్స్ అని ఈ రిలే నుంచే యాక్టివ్ అవుతాయి. దీని తర్వాత అనౌన్షియేటర్. ఈ అనౌన్షియేటర్ మనకు కంప్లీట్ మనం ఏ ఫాల్ట్ మీద ట్రిప్ అవుతుంది అనేది దీంట్లో చూసుకోవచ్చు. ఇది టెస్ట్ టెస్టింగ్ అనౌన్షియేటర్ వర్క్లో ఉందా లేదా అనౌన్షియేటర్ వర్క్లో ఉందా లేదా చూసుకోవడానికి ఇది టెస్ట్ చూడవచ్చు. టెస్ట్ మోడ్లో పెట్టిన తర్వాత మీకు ఇంతకుముందు బ్లింక్ అయింది అండ్ సౌండ్ వచ్చింది హూటర్ త్రూ, అది చెక్ చేయొచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఏ ఫాల్ట్ వచ్చినా కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేసి తర్వాత రీసెట్ చేసుకుంటే ఇది మళ్ళీ రీసెట్ అయిపోతుంది. దీని పక్కన మల్టీ ఫంక్షన్ మీటర్. ఇది యాక్చువల్లీ మనం యూజ్ చేసింది ఎలైట్ 440 సెక్యూర్ మీటర్. దాని తర్వాత వోల్ట్ మీటర్ సేమ్ యాజ్ సెక్యూర్ మేకే యూజ్ చేస్తాం మనం. అండ్ ఇది
ammeter and either the footer. So this footer interlinked annunciator to untundi. So idenemo local and remote switch. Whereas breaker local conditions to operate chesukodaniki local lo petti on cheyali, and remote lo undalante remote lo operate chesukochu. The breaker control switch. ఇది పుష్ బటన్ ట్రిప్పింగ్ సర్క్యూట్ హెల్దీ చెక్ చేసుకోవడానికి ఇది ట్రిప్ సర్క్యూట్ పుష్ బటన్ అండ్ ఇది సిబి టెస్ట్ పొజిషన్లో ఉన్న సర్వీస్ పొజిషన్లో చూసుకోవడానికి యూజ్ చేసే ల్యాంప్స్ అండ్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిబి సిబి సర్వీస్ పొజిషన్లో ఉంది కాబట్టి సర్వీస్ ల్యాంప్ వస్తుంది. అదొక ట్రిప్పింగ్ సర్క్యూట్ హెల్దీ చెక్ చేసుకోవచ్చు. ఇంకెస్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ ల్యాంప్ వస్తుంది. అలా వస్తేనే ట్రిప్పింగ్ సర్క్యూట్ హెల్దీ అవుతుంది. అండ్ ఈ స్ప్రింగ్ ఛార్జింగ్ ఇండికేటర్, ఈ ప్రజెంట్ స్ప్రింగ్ ఛార్జ్ అవ్వలేదు కాబట్టి ఈ ల్యాంప్ రాలేదు. స్ప్రింగ్ ఛార్జింగ్ ఆన్ చేసి నేను ఇప్పుడు చెక్ చేపిస్తాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అండ్ ఇది బ్రేకర్ ట్రిప్ అయినా ఫాల్ట్ మీద ట్రిప్ అవుతున్నప్పుడు ఈ ల్యాంప్ వస్తుంది. అండ్ ఇప్పుడు బ్రేకర్ ఆఫ్ కండిషన్లో ఉంది కాబట్టి ఆఫ్ ల్యాంప్ ఆన్ వచ్చింది. బ్రేకర్ ఆన్ అయితే ఆన్లో వస్తుంది. అండ్ ఈ లాస్ట్ 3 ఉన్నవి ఆర్వైబి ఇండికేషన్ ల్యాంప్స్. అండ్ ఇది హీటర్ కంట్రోల్ స్విచ్ ఏసీ సప్లై ఇవ్వగానే స్ప్రింగ్ ఛార్జ్ అవుతుందండి. స్ప్రింగ్ ఛార్జ్ అయిన వెంటనే ఇది ల్యాంప్ గ్లో అవుతుంది. దాని తర్వాత ఇది బ్రేకర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, ట్రిప్ బ్రేకర్ ట్రిప్ అవుతున్నప్పుడు ఇది నార్మల్ మాన్యువల్ ట్రిప్ చేసాం కాబట్టి ఆఫ్ ఇండికేషన్ వచ్చింది. ఇన్ కేస్ బ్రేకర్ క్లోజ్ చేసుకుంటా ఆన్ ఇండికేషన్ వస్తుంది. అది చూడవచ్చు స్ప్రింగ్ ఛార్జ్ ఆన్ అయిన తర్వాత ఆన్ అయిపోయింది. స్ప్రింగ్ ఛార్జ్ అయినట్టు ఇండికేషన్ వచ్చింది. సో బేసిక్గా చెక్ చేసుకోవాల్సింది ఇవండి. ఇవి అయిన తర్వాత ఇన్ కేస్ ఇవి దీంట్లో ఏ ఫాల్ట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉన్నా ఒకసారి బ్యాక్ అండ్ వైరింగ్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ రెగ్యులర్గా వచ్చే ఫాల్ట్స్ అండి, ఈవెన్ వైరింగ్ మిస్టేక్స్ అయినా ఎక్కడ వస్తుండొచ్చు అనేది నేను మరొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీరు క్లియర్గా అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ.